అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు భవాని సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సో మీరు స్కూల్ మీద చూసినట్టుగా సింపుల్ క్యాలిక్యులేటర్ అనమాట సింపుల్ క్యాలిక్యులేటర్ అనే ఏదైతే ప్రోగ్రామ్ ఇవాళ చూడబోతున్నామో దాంట్లో మనం లైక్ డూ వైల్ కాన్సెప్ట్ చూడబోతున్నాం ఇఫ్ కండిషన్ కాన్సెప్ట్ ఆబ్బస్లీ చూడబోతున్నాం స్విచ్ కేస్ కాన్సెప్ట్ చూడబోతున్నాం సో ఓవరాల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ కనుక మీకు నీట్గా అర్థమవుతే ఆర్ ఈ కోడ్ మీరు ఈ వీడియో అయిపోయాక చూడకుండా రాయగలిగితే మీ యొక్క లాజిక్తో దెన్ యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఇఫ్ కాన్సెప్ట్ డూ వైల్ కాన్సెప్ట్ అండ్ స్విచ్ కాన్సెప్ట్ అంటే ఇండైరెక్ట్గా యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ బోత్ కండిషనల్ చెకింగ్ కాన్సెప్ట్స్ అండ్ లూపింగ్ కాన్సెప్ట్స్ అనమాట తప్పకుండా మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తది కనుక వంశీభవాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మన వంశీభవాని ఛానల్ మెంబర్స్ అయితే కనుక దయచేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఎవరికి స్టూడెంట్స్ సీ లాంగ్వేజ్ నేర్చుకుందామని చెప్పి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భవానీ గురించి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో బేసిక్గా సింపుల్ క్యాలిక్యులేటర్ అంటున్నాం కదా సో లాజిక్ డిస్కస్ చేసుకునే ముందు లెట్స్ రైట్ ది బేసిక్ కోడ్ సో హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ

సో వాటిని మనం ఏ అండ్ బి అని చెప్పి డిక్లేర్ చేద్దాం ఓకే అది కాకుండా యాక్చువల్గా ఈ యొక్క సింపుల్ క్యాలిక్యులేటర్ అనే కోడ్ని మీరు వేరే వేరే రకాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు నాయన్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నానంటే సో మీరు ఆర్ యూజర్ ఏం చేస్తారంటే నంబర్స్తో పాటు తన చాయిస్ ఇస్తాడు చాయిస్ అంటే ఏంటి అంటే ఏ ఆపరేషన్ చేయాలి అని చెప్పి సో ఆ చాయిస్ కన్ లైక్ చాయిస్ కనిపి వన్ టూ త్రీ ఫోర్ ఎనీథింగ్ సో వన్ అయితే అడిషన్ అన్నట్టు టూ అయితే సబ్ట్రాక్షన్ అన్నట్టు త్రీ అయితే మల్టీప్లికేషన్ లాగా సో ఆ విధంగా మనం అసైన్ చేయబోతున్నాం సో దానికోసం నేను ఇంకొక వేరే డిక్లేర్ చేస్తున్నాను చాయిస్ అని చెప్పి సో ఈ చాయిస్ ఎందుకు డిక్లేర్ చేస్తాను మీకు ఇప్పుడు అర్థం అర్థం కాకపోతే కనుక లైక్ వీడియో కొనసాగే కొద్దీ మీకు తప్పకుండా ఆ చాయిస్ ఎందుకు వాడుతున్నాం అవుద్ది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డూ వైల్ వాడదాం ఎందుకు వాడుతున్నాం కూడా చెప్తాను నేను సో లైక్ కోడ్ రాసే కొద్దీ మీకే అర్థమవుతూ ఉంటుంది డూ వైల్ ఓకే ఓకే సో ఒక డూ వైల్ రాసుకున్నాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఓకే ఇక్కడ ప్రింటెఫ్ వాట్ ఆపర్ ఆపరేషన్ డూ

త్రీ ఓకే అండ్ కంట్రోల్ వి ప్లస్ ఫోర్ ఫోర్ డివిజన్ అని పెడదాం ఓకే సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది అంటే యూజర్ని ముందు అడుగుతున్నాం మనం మీరు ఏ ఆపరేషన్ చేయదలుచుకున్నారని చెప్పి సో యూజర్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ చూస్తున్న ఐదర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ప్రెస్ చేస్తాడు ఓకే సో వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ప్రెస్ చేస్తే దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూ అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్కాన్ఎఫ్ వాడి దాన్ని రీడ్ చేస్తాం సో అది ఇంటిజరే కాబట్టి పర్సంటేజ్ డి ఓకే ఆంబర్స్ అండ్ చాయిస్ సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది చాయిస్ ఎందుకు వాడుతున్నాం సో చాయిస్ అనే వేరియబుల్లోకి ఆ యూజర్ యొక్క చాయిస్ సో బేసిక్గా ఏం ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాడు అనే కాన్సెప్ట్ ఆర్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాయిస్లో స్టోర్ అవుతుంది ఓకే సో వన్ ప్రెస్ చేశాడు టూ ప్రెస్ చేశాడు త్రీ ఫోర్ ఓకే సో ఏవైనా ఆపరేషన్ చేద్దాం అనుకుంటే వన్ టూ త్రీ ఫోర్లో ఏదో ఒకటి ప్రెస్ చేశాడు దట్స్ ఫైన్ బట్ దెన్ సెమ్ కాల్ పెట్టలేదు ఇక్కడ సో ఓకే బట్ దెన్ మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్గా డూ వైల్లో పెట్టాము దీన్ని అంటే ఏంటి అంటే ఇది ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వనంత వరకు రన్ అవుతూనే ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఓకే సో బేసిక్గా నేను చేస్తున్న ఈ సింపుల్ కాలిక్యులేటర్ ఎలా అంటే ఒక టూ నెంబర్స్ ఇచ్చేసాక ఒక ఆపరేషన్ ఇచ్చాక చేసి రిజల్ట్ చేయడం కాదు సో మీరు నాకు వద్దు నాకు ఇంకా క్యాలిక్యులేషన్ చాలు అనేంత వరకు ఇది రన్ అవుతూనే ఉండాలి ఓకే ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేస్తున్నాను ఓకే సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్రెస్ ఫైవ్ టూ ఎగ్జిట్ ఓకే సో మీరు ఫైవ్ ప్రెస్ చేయనంత వరకు మీరు క్యాలిక్యులేటర్ని వాడచ్చు ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో అది నేను చేసే కాన్సెప్ట్ అనమాట సో బేసిక్గా మీరు ఇలా కాకుండా సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ కోసం కూడా కోడ్ రాయొచ్చు బట్ దెన్ ఒక క్యాలిక్యులేషన్ కోసం ఒక కోడ్ రాసి దాన్ని క్యాలిక్యులేటర్ అని పిల్లడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్ సో అందుకోసం మీరు ఫైవ్ ఇచ్చేంత వరకు ఓకే చాయిస్ ఫైవ్ అయ్యే వరకు దిస్ విల్ కీప్ రన్నింగ్ ఓకే సో బేసిక్గా ఈ లైన్ వాడి మీరు చాయిస్లోకి స్కాన్ ఎఫ్ వాడి సో ఛాయిస్లోకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యూజర్ యొక్క చాయిస్ని తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే ఇఫ్ ఇఫ్ ఏంటి ఇఫ్ చాయిస్ చాయిస్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ చాయిస్ ఫైవ్ కాకపోతే కనుక ఒకవేళ ఫైవ్ అయితే ఏంటి ఎగ్జిట్ అవుదామంటున్నాడు యూజర్ ఎగ్జిట్ అవుతున్నాము అంటున్నాడంటే వాట్ డస్ దట్ మీన్ సో హీ డస్ నాట్ వాంట్ టు కంటిన్యూ క్యాలిక్యులేషన్స్ సో అప్పుడు మనం యాక్చువల్గా వాల్యూస్ నంబర్స్ తీసుకునే యూస్ ఉండదు మనకి సో ఒకవేళ ఫైవ్ కాకపోతే మనం క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి మనకు రెండు నంబర్స్ కావాలి సో ఎంటర్ ఫస్ట్ నంబర్ సో నేను చాలా లైక్ స్లోగా అండ్ మీకు అడ్వైజ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కూడా మీరు కమెంట్స్లో పోస్ట్ చేయండి ఐ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ సో

టూ ఇన్ సమ్ ఆపరేషన్ అనుకుంటే మనం ఆ రెండు వాల్యూస్ని తీసుకుంటున్నాం ఏ రెండు వాల్యూస్ని ఏ రెండు వాల్యూస్ మీద అయితే మనం ఈ ఆపరేషన్ చేయాలి ఓకే సో నంబర్స్ తీసుకున్నాం ఆపరేషన్ తీసుకున్నాం ఇప్పుడు మనం ఈ వన్ టూ త్రీని ఓకే వన్ టూ త్రీ ఫోర్ సో వన్ అండ్ అడిషన్ టూ అంటే సబ్ట్రాక్షన్ త్రీ అండ్ మల్టిఫికేషన్ ఫోర్ అంటే డివిజన్ ఓకే సో ఈ వన్ టూ త్రీ ఫోర్ని మనం ఆపరేషన్స్కి మ్యాప్ చేయగలగాలి ఓకే నేను ఇక్కడ సింపుల్గా ఏం చేసి ఉండచ్చు అంటే ఇక్కడ నేను సింపుల్గా నేను ఆపరేషన్ అడిగి ఉండొచ్చు సో మీకు ఎడిషన్ కావాలంటే ప్లస్ ప్రెస్ చేయండి సబ్ట్రాక్షన్ కావాలంటే మైనస్ ప్రెస్ చేయండి ఓకే ఆ విధంగా డైరెక్ట్గా ఉండొచ్చు అలా తీసుకుంటే ఏమవుతుందంటే దేర్ ఈస్ నో టైప్ లైక్ దాంట్లో మ్యాపింగ్ ఏం లేదు ఏది ఇస్తున్నారో అది డైరెక్ట్గా మీరు ఇఫ్ కండిషన్ పెట్టుకుని చేసేయచ్చు కదా బట్ దెన్ ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్ ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ మ్యాపింగ్ ఉంటేనే స్విచ్ కేస్ ఏదైతే ఉంటుందో అది మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం అంతే కదా ఒకవేళ ఏం మ్యాపింగ్ లేకుండా డైరెక్ట్గా స్విచ్ కేస్ అప్లై చేస్తే చేయొచ్చు దట్స్ నాట్ అన్ ఇష్యూ బట్ దెన్ మీకు దాని యొక్క ఎగ్జాక్ట్ యూజ్ అనేది అర్థం అవదు ఎందుకంటే మనం స్విచ్ కేస్ బేసిక్గా వాడేది ఎప్పుడు కూడా ఎందుకంటే రీల్వేల్ సిచువేషన్ లైక్ రీల్వేల్ ప్రోగ్రామ్స్లో మ్యాపింగ్ చేయాల్సి వస్తే ఎక్కడైనా సరే అప్పుడు మనం వాడతాం సో ఇప్పుడు మనం మ్యాపింగ్ చేస్తాం స్విచ్ దేని మీద సో ఏ వాల్యూని మ్యాప్ చేస్తున్నాం దేనిలో ఉన్న వాల్యూని చాయిస్లో ఉన్న వాల్యూని సో చాయిస్ ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే కేస్ వన్ ఒకవేళ వన్ ప్రెస్ చేసి ఉంటే సో ఓకే మనం ఇంకొక వేరియబుల్ చేద్దాం ఇక్కడ ఆ వేరియబుల్ ఎందుకు అంటే ఆన్సర్ స్టోరీస్ తీసుకోవడానికి ఏఎన్ఎస్ అని పెడతా ఉందని పేరు సో కేస్ వన్ అయితే కనుక లైక్ వన్ ప్రెస్ చేసి ఉంటే కనుక ఆన్సర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎడిషన్ కాబట్టి ఏ ప్లస్ ప్లస్ బి ఓకే బ్రేక్ ఇక్కడ బ్రేక్ ఎందుకు వాడతాం మనం సి లాంగ్వేజ్లో అని మీకు డౌట్ రావచ్చు ఓకే బ్రేక్ అంటే ఏంటి అంటే ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా కేస్ వన్ సాటిస్ఫై అయింది కాబట్టి దాని నెక్స్ట్ కేసెస్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా ఎగ్జిక్యూట్ డైరెక్ట్గా అయిపోతాయి ఓకే సో దాన్ని మనం బ్రేక్ చేయడానికి ఈ బ్రేక్ వాడతాం సో బ్రేక్ అని రాసిన వెంటనే ఏమవుతుందంటే ఈ కరెంట్ ఏదైతే మ్యాపింగ్ ఉందో ఆర్ కంపారిజన్ ఉందో ఇక్కడితో ఆగిపోతుంది మళ్ళీ లైక్ ఫస్ట్కి వెళ్ళిపోతుంది ఓకే ఇట్ల గో బ్యాక్ ఆర్ ఇక్కడ లూప్ ఉంది కాబట్టి గో బ్యాక్ లైక్ ఒక లూప్ లేకపోయి ఉంటే ఈ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేసేది ఓకే అందుకే మనం బ్రేక్ వాడతాం ఓకే బ్రేక్ ఎప్పుడైనా సరే లూప్లో కానీ దేంట్లో కానీ ఎందుకు వాడతాం అంటే టు స్టాప్ ద ఇటరేషన్ అనమాట కరెంట్ ఇటరేషన్కి కంటిన్యూ వాడతాం ఎంటైర్ ఇటరేషన్కి బ్రేక్ వాడతాం సో బ్రేక్ అండ్ కంటిన్యూ మీద ఒక సెపరేట్ వీడియో అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే మీకు ఎదమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీరు బ్రేక్ పెట్టకపోతే ఏమవుద్దంటే ఇక్కడ మనం కేస్ టూ అని రాస్తాం కదా నెక్స్ట్ కేస్ టూ సో ఒకవేళ కేస్ వన్ సాటిస్ఫై అవ్వకపోతే బ్రేక్ పెట్టినా పెట్టకపోయినా నో లైక్ వేరియేషన్ బట్ కేస్ వన్ సాటిస్ఫై ఉంటే యూజర్ వన్ ప్రెస్ చేసి ఉంటే కనుక ఈ టూను అసలు చెక్ చేయదు చెక్ చేయకుండానే ఇప్పుడు మనం టూకి ఏం రాస్తాం ఆన్సర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాస్తాం కదా ఈ లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి టూ ప్రెస్ చేస్తేనే అవ్వాలి బట్ బ్రేక్ ఇవ్వకపోతే మీరు ఒకవేళ వన్ సాటిస్ఫై అవుతే ఆటోమేటిక్గా దీన్ని చెక్ చేయకుండానే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అది అలా అవ్వకుండా ఉండడం కోసం మనం బ్రేక్ వాడతాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నా అండ్ దెన్ నెక్స్ట్ కేస్ త్రీ ఓకే ఆన్సర్ ఈక్వల్ టు ఏ స్టార్ స్టార్ బి ఓకే బ్రేక్ అగెన్ స్పెల్లింగ్ మిస్టేక్ దెన్ కేస్ ఫోర్ ఆన్సర్ ఈక్వల్ టు ఏ బై బి సో ఏ బైబీ అని రాస్తున్నాం కదా మనం సో ఏ బై బి కాబట్టి ఆన్సర్ అనే వేరియబుల్ని ఇంటీజర్ కంటే ఫ్లోట్గా డిక్లే చేయడం మంచిది ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు మల్టీప్లికేషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసినా అడిషన్ చేసినా ఇంటీజర్ వాల్యూస్ అయితే ఆన్సర్ విల్ బి ఇంటీచర్ బట్ దెన్ ఎప్పుడైతే మీరు డివిజన్ చేస్తారో మనకి ఇచ్చిన ఆపరెంట్స్ అనేవి ఇంటీరియర్స్ అయినా సరే ఆన్సర్ ఇంటిచర్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఫైవ్ అనుకోండి బి అనేది టూ అనుకోండి ఫైవ్ బై టూ ఎంత ఇట్ ఈస్ టూ పాయింట్ ఫైవ్ సో మీరు ఇంటిజర్ వాడితే టూ మాత్రమే వస్తుంది అండ్ పాయింట్ ఫైవ్ లైక్ డిస్కార్డ్ అయిపోతుంది సో ఇండైరెక్ట్గా మీకు పాయింట్ ఫైవ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తన ఇన్ఫర్మేషన్ ఇస్ గెటింగ్ లాస్ట్ సో ఇన్ఫర్మేషన్ లాస్ ఉండ ఉండకుండా ఉండడం కోసం నేను ఆన్సర్ని ఫ్లోట్ వెర్గా డిక్లేర్ చేస్తున్నాను ఓకే అండ్ మీరు అనుకోవచ్చు సో అన్న ఇప్పుడు ఇది ఫ్లోట్ అండ్ దీస్ టూ ఆర్ ఇంటిజెస్ సో అది పనిచేస్తుందా అని చెప్పి సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫ్లోట్ అనేది ఇంటిజెస్ కంటే లైక్ హయ్యర్ ప్రొసిషన్ ఉన్న వేరియబుల్ కాబట్టి ఆటోమేటిక్గా టైప్ కాస్ట్ అయిపోతుంది దట్ విల్ బీ దట్ విల్ బీ ఇంప్లిసిట్లీ డన్ సో దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ కూడా అంటారు ఓకే అండ్ దెన్ సో మనం ఇక్కడ బ్రేక్ పెట్టడం మర్చిపోయాం సో బ్రేక్ ఓకే సో నేను మీరు అనుకోవచ్చు ఇక్కడ బ్రెడ్ పెట్టడం అవసరం అని చెప్పి అవసరం లేదు పెట్టిన పెట్టకపోయినా దాట్ నాట్ బి దట్ విల్ నాట్ బి అని ఇష్యూ ఎందుకంటే ఇది లాస్ట్ కేసు కాబట్టి ఓకే సో ఆయన డిఫాల్ట్ రాస్తారు కదా చాలా మంది స్విచ్ కేసులో అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్ బట్ డిఫాల్ట్ అనేది ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఓకే సో డిఫాల్ట్ ఓకే మన కేస్ ఫైవ్ రాయలేదు మంచి పే కేస్ ఫైవ్ కేస్ ఫైవ్ సో ఫైవ్ అయితే ఏం చేయని అవసరం లేదు కదా ఏం చేయడానికి అవసరం లేదు కాబట్టి మీరు ఇక్కడ ఏం రాయని అవసరం కూడా లేదు ఓకే డైరెక్ట్గా బ్రేక్ పెట్టేయచ్చు ఆర్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చంటే ప్రింట థ్యాంక్స్ ఫర్ యూజింగ్ క్యాల్ లేటర్ ఓకే డిఫాల్ట్ రాయొచ్చు రాయకపోవచ్చు మీకు కావాలంటే రాయండి ఓకే డిఫాల్ట్ default ఇక్కడ మీరు ఏం చేశారు అంటే డిఫాల్ట్ అంటే ఇప్పుడు అంటే 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు అలాంటప్పుడు డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ప్లీజ్ ప్లీజ్ ఎంటర్ అ వాలిడ్ ఆపరేషన్ మ్యాపింగ్ మ్యాపింగ్ ఓకే అండ్ దెన్ కూడా మనం బ్రేక్ పెట్టేద్దాం సో వైల్ సో ఇది యాక్చువల్గా మనం ఇదంతా ఎక్కడ చేస్తున్నాం డూ వైల్ లోపల చేస్తున్నాం సో ఇదంతా ఫస్ట్ టైం జరిగిపోతుంది ఓకే డూ వైల్ ఎందుకు వాడతారంటే సో వైల్కి డూ వైల్ తేడానికి మీకు తెలిసి ఉంటుంది వైల్ అంటే ఒక లూపింగ్ అనమాట సో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతేనే అది ఫస్ట్ టైం అవ్వచ్చు సెకండ్ టైం అవ్వచ్చు ఎప్పుడైనా సరే కండిషన్ సాటిస్ఫై అవుతేనే దాని లోపల కూడా కూడ ఎగ్జిక్యూట్ అవుతుంది వైల్ అయితే డూ వైల్ ఏంటి అంటే మీరు చూసిన కోడ్ చూసిన మీకు అదన ఉంటుంది సో ఫస్ట్ మనం ఈ డూ లోపల ఈ యొక్క కోడ్ రాసి తర్వాత వైల్ చెక్ ఇచ్చేస్తున్నాం సో డూ వైల్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు మనం ఒక కండిషన్ చెక్ చేస్తాం ఓకే ఆ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోయినా ఫస్ట్ టైం కంపల్సరీగా ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో అందుకని నేను ఈ విధంగా రాశాను ఎందుకంటే ఒక క్యాలిక్యులేటర్ కోడ్ మీరు రన్ చేశారంటే మీకు ఫస్ట్ టైమే నాకేం అక్కర్లేదు ఎగ్జిక్యూట్ అని చెప్పి ప్రశ్న కదా యూ వాంట్ టు డూ సమ్ క్యాలిక్యులేషన్ అందుకని చెప్పి మీరు కాలకులేటర్ వాడుతున్నారు తర్వాత నెక్స్ట్ టైం అది వాడుతున్నారా వాడట్లేదని చెప్పి అది యూజర్ ఇష్టం బట్ ఫస్ట్ టైం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేశాడంటే హీ వాంట్ యూస్ క్యాక్యులేటర్ కాబట్టి నేను డూ వై లెవెల్ పెట్టాను ఓకే ఐ హోప్ అండర్స్టాండ్ సో చాయిస్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ వరకు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఓకే చాయిస్ ఫైవ్ అయిపోయిన వెంటనే మీరు బయటకు వచ్చేచ్చు ఫైవ్ అవనంత వరకు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఓకే అండ్ మనం ఇక్కడ ఆన్సర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం బట్ దాన్ని ప్రింట్ చేయలేదు సో ఆన్సర్స్ ప్రింట్ కూడా చేసేద్దాం ప్రింట్ ఎఫ్ దర్సంటేజ్ ఎఫ్ కమా ఏఎన్ఎస్ ఓకే సో మీకు ఒక డౌట్ రావచ్చు అన్నా ఇక్కడ నువ్వు కోడ్ ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి రాయకూడదా అంటే రాయచ్చు చూడ్డానికి బాగుంటుందని చెప్పి రాసాను అంతే సో మీరు దీనివల్ల ఏమైనా వేరియేషన్ ఉంటుందని చెప్పి మీరు అనుకోకండి నేను జస్ట్ చూడ్డానికి బాగుంటుంది ట్యాబ్ స్పేస్ ఇస్తే అని చెప్పి ఇక్కడ నుంచి రాస్తున్నా అంతే అంతే తప్ప మీరు దాన్ని సింటెక్స్గా భావించవలసిన అవసరం లేదు ఓకే అండ్ ట్యాబ్ ట్యాబ్ వి సో గైస్ ఐ హోప్ దిస్ కోడ్ షుడ్ వర్క్ నౌ ఓకే సో ఈ కోడ్లో ఏవైతే చేయాలో అవన్నీ చేసాం సో బేసిక్గా ఏం చేసాం లెట్ చెక్ ఇట్ వన్స్ ఓకే ఏం చేసాం ఫస్ట్ ఒక త్రీ వేరేబుల్ తీసుకున్నాం ఫస్ట్ వేరేబుల్ ఏమో ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ వేరియబుల్ సెకండ్ ఇన్పుట్ థర్డ్ వేరియబుల్ ఏమో చాయిస్ తీసుకోడానికి ఫోర్త్ వేరియబుల్ ఏమో ఆన్సర్ని స్టోర్ తీసుకోవడానికి సో ఫస్ట్ చేసామంటే డూవైల్ లోపల పెట్టాం సో వర్డ్ ఆపరేషన్ డూ వన్ పర్ఫార్మ్ అడిగాం ఓకే అడిగినప్పుడు మనం ఏం చేసామంటే ఓకే ఒక నిమిషం ఇక్కడ కూడా బ్యాక్ స్లాష్ని పెడదాను చూడడానికి బాగుంటుంది ఎందుకంటే డూ వైల్ కాబట్టి ఇది రిపీటెడ్గా ఎక్సిట్ అవుతుంది అండ్ దెన్ ఒకరిక పెట్టకపోయి ఉంటే మీరు నెక్స్ట్ టైం ఏమవుతుందంటే దీని పక్క నుంచి ప్రిట్వడం కంటిన్యూ అయిపోతుంది సో చూడడానికి బాగోదు కదా సో అందుకని చెప్పి పెట్టాను దిట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఓకే సో తర్వాత ఇది ప్రింట్ చేస్తాను తర్వాత చాయిస్ తీసుకున్నాం చాయిస్ ఫైవ్ కాకపోతే నంబర్స్ తీసుకున్నాం ఫైవ్ అవుతే నెంబర్స్ అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు ఓకే అండ్ దెన్ స్విచ్ కేస్ లోపల చాయిస్తో మ్యాపింగ్ చేసి వన్ అయితే ఏంటి టూ అయితే ఏంటి త్రీ అయితే ఏంటి ఫోర్ అయితే ఏంటి అని చెప్పి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం అండ్ దెన్ బ్రేక్ కరెక్ట్గానే పెట్టాం అన్నిటికీ ఓకే డిఫాల్ట్ ఏమో కరెక్ట్గా ఇమ్మని చెప్పాం అంటే ఒకవేళ మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఏదైనా ఇవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఇచ్చారనుకోండి అప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అండ్ ఇది మనం చాయిస్ అనేది ఫైవ్ కానంత వరకు ఇది లోపల రన్ అవుతుంది ఓకే అండ్ సో లెట్స్ సేవ్ దిస్ సేవ్ చేసి ఇది పని చేస్తున్న చూద్దాం ఓకే సో దీని పేరు క్యాల్సి అని పెడదామా క్యాలిక్యులేటర్ పెడదాం రండి క్యాలిక్యులేటర్ డాట్ సి ఓకే డాట్ సి ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ కాబట్టి డాట్ సి ఎక్స్టెన్షన్తో మనం దాన్ని సేవ్ చేస్తున్నాం సేవ్ సో దీన్ని రన్ చేద్దాం లెట్ సి సో ఎర్రర్స్ ఏం రావనుకుంటున్నా యా దిర్ ఆర్ నో ఎర్రర్స్ అండ్ ఇప్పుడు ఈ కోడ్ మేబీ చెక్ చెక్ అవుతుంది ఎస్ ఏవీజీ స్కానర్లో చెక్ అవుతుంది చెక్ ఓకే సో మన కోడ్ కంప్లీట్లీ సేఫ్ అని చెప్పి స్కానర్ అప్రూవ్ ఇచ్చింది సో ఇప్పుడు లెట్స్ రన్ ఇట్ ఓకే సో వాట్ ఆపరేషన్ డూ యాంటు పర్ఫర్న్ అడిగాడు ఓకే సో మనకి అడిషన్ కావాలా సప్ట్రెషన్ కావాలా అల్టేషన్ కావాలి డబిషన్ కావాలా ప్లస్ వన్ ట్రై చేద్దాం సో ఫస్ట్ నెంబర్ ఫైవ్ ఇద్దాం సెకండ్ నెంబర్ సిక్స్ ఇద్దాం ఎంటర్ చేద్దాం సో ఆన్సర్ ఈజ్ లెవెన్ పక్కన డెసిమల్స్ ఎందుకు వచ్చాయంటే ఎందుకంటే మనం డిక్లేర్ చేసిన ఆన్సర్ అనేది ఫ్లోట్ కాబట్టి ఒకవేళ ఈ పక్కన డెసిమల్స్ రాకూడదు అనుకుంటే మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రింట్ ఎఫ్లో పర్సంటేజ్ ఎఫ్ బదులు పర్సంటేజ్ డాట్ జీరో ఎఫ్ అని చెప్పి ఇవ్వచ్చు దానివల్ల ఈ యొక్క ప్రెసిషన్ అనేది డీగ్రేడ్ అవుతుంది ఆర్ ఇంప్సిట్గా లైక్ డౌన్గ్రేడ్ అవుతుంది దానివల్ల మీకు ఈ జీరోస్ రావు అలా కావాలంటే మీరు అది చేయొచ్చు బట్ దెన్ లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ వాట్ ఆపరేషన్ వన్ పర్ఫామ్ సో చూసారా మళ్ళీ అడిగాడు చూసారా ఈ ఒక్క ఆపరేషన్ అయిపోయాక అది క్లోజ్ అయిపోలేదు మళ్ళీ అడిగాడు సో మళ్ళీ ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట పర్ఫామ్ మల్టిప్లికేషన్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఐ వాంటూ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి త్రీ ఆన్సర్ చెక్ చేద్దాం ఆన్సర్ ఇస్ సిక్స్ సో ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓకే సో అంతా బాగానే పనిచేస్తుంది అండ్ మన డిఫాల్ట్ కేస్ ఉందాం కదా ఆ డిఫాల్ట్ కేస్ పనిచేస్తుంది చెక్ చేద్దాం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాకుండా మిగతాది ఏవి ఇచ్చినా మీరు తప్పించారని చెప్పి అది మనం చెప్పాలి సో లెస్ ప్రెస్ సెవెన్ ఎంటర్ సెవెన్కి కూడా ఓకే దాట్స్ ద రీజన్ ఓకే ఓకే ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ఫైవ్ కానప్పుడు ప్రతిసారి ఇదొక ఈ యొక్క ఏమంటారు వ్యాల్యూ అనేది ఆర్ ఈ యొక్క కోడ్ అనేది రన్ అవుతుంది వాల్యూస్ అనేది తీసుకుంటుంది అనమాట సో చాయిస్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ అండ్

నేను మీకోసం ఆ పార్ట్ని స్కిప్ చేస్తా ఓకే సో వాట్ ఆపర్చు పర్ఫామ్ ఓకే టూ సబ్ట్రాక్షన్ చేద్దాం ఫస్ట్ టూ ఓకే వన్ వన్ రావాలి వన్ వచ్చింది ఓకే సో ఇప్పు ఇప్పుడు మనం ఈ కోడ్ని రీరన్ చేస్తున్న కారణం ఏంటంటే ఇందాక మనకి సెవెన్ ఇస్తే వ్యాల్యూస్ అడిగింది అడగ ఇప్పుడు ట్రై చేద్దాం ఎంటర్ సెవెన్ ఎంటర్ ప్లీజ్ ఎంటర్ అ వ్యాలిడ్ మ్యాపింగ్ ఓకే సో మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది సో వాట్ ఆపరేషన్ డ్యూంట పోపం నైన్ ఇన్స్టా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేషన్ మ్యాపింగ్ చూసారా సో ఈ విధంగా మన డిఫాల్ట్ కూడా పనిచేస్తుంది చేస్తుంది నెక్స్ట్ అంతా చెక్ చేసాం ఇప్పుడు మనం చెక్ చేస్తుంది ఏంటి అంటే ఈ ఎగ్జిట్ ఉంది కదా అది చెక్ చేయాలి సో లెట్స్ ట్రై దట్ లెట్స్ ఎంటర్ ఫైవ్ ఓకే సో మీరు చూసినట్లుగా థ్యాంక్స్ ఫర్ యూజింగ్ క్యాలిక్యులేటర్ అండ్ ద కోడ్ హ్యాస్ ఎండెడ్ టు ఎగ్జిక్యూట్ సో మీరు చూసినట్లుగా మనం ఏ విధంగా అయితే డిజైన్ చేస్తామో ఆ విధంగానే పనిచేస్తుంది అండ్ ద కోడ్ ఈజ్ వర్కింగ్ కంప్లీట్లీ ఫైన్ సో ఈ విధంగా మనం ఈ వీడియోలో ఒక సింపుల్ క్యాల్క్యులేటర్ అనే ప్రోగ్రామ్ యొక్క సహాయంతో ఏవేం కాన్సెప్ట్ నేర్చుకున్నానో మీకు చెప్తాను సో చూడండి బేసిక్గా డూ వైల్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు ఓకే డూ వైల్ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఈజీ కాబట్టి ప్రింటర్ స్కానర్ దట్స్ నాట్ అన్ ఇష్యూ నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ లైక్ కండిషన్ చెకింగ్ నేర్చుకున్నారు అండ్ దోని లోపల రెండు కండిషన్స్ని ఒకసారి చెక్ ఎలా చెక్ చేయాలో యూజింగ్ దీస్ డబల్ హ్యాండ్ ఆపరేటర్ అది ఎలా వాడాలో అని చెప్పి మీరు తెలుసుకున్నారు ఓకే అదైపోయాక స్విచ్ కేస్ తెలుసుకున్నారు సో స్విచ్ కేస్ బేసిక్గా కంపారిజన్కి వాడచ్చు కానీ మెయిన్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మ్యాపింగ్ ఒక వ్యాలీ నుంచి ఇంకొక ఆపరేషన్కి మ్యాప్ చేయడానికి వాడతారు అని చెప్పి కూడా తెలుసుకున్నారు మీరు అదైపోయాక మీరు డిఫాల్ట్ గురించి తెలుసుకున్నారు సో డిఫాల్ట్ వాడచ్చా వాడకలేదని తెలుసుకున్నారు అదైపోయాక ఈ బ్రేక్ స్ట్రిట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు ఎందుకు వాడతారని తెలుసుకున్నారు అది అయిపోయాక యూ హ్యావ్ ఆల్సో లెర్న్ దిస్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఓకే సో ఇదంతా మీరు ఒక సింగిల్ వీడియో నేర్చుకోగారు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తప్పనిసరిగా ఓకే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అండ్ వీడియోని షేర్ చేయకపోయినా వంశీభవాని ఛానల్ని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ Please don't forget to subscribe to Vamsi Bhavani. Thank you very much. Jai Hind Jai Bharat.